అవామ్ న్యూస్ కి స్వాగతం. బైంసా పట్టణంలో జరిగే గణేష్ నిమజ్జన స్థలాన్ని జిల్లా ఎస్పీ శశిధర్ రాజు పరిశీలించారు. ఈయన వెంట బైంసా పోలీస్ రాజేష్ భల్లా, మున్సిపల్ కమిషనర్, గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఉన్నారు. ఈసారి కమిటీ సభ్యులందరూ మనం ఇక్కడే భోజనం చేయాలా, అంటే భోజనాలు ఏమన్నా బండి ఉన్నదండి? ఇంటి కడ బండి ఉన్నదన్నా లేదా? బైంసా పట్టణంలో బైంసా ఉత్సవ కమిటీ మరియు మండపాల ఆర్గనైజర్స్తోని అరేంజ్మెంట్స్ విషయమై మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీంట్లో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్ గారైన శంకర్ గారు, అడ్వకేట్ గారు, అదేవిధంగా ఇతర ఉత్సవ కమిటీ సభ్యులు, మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ ఇంజనీర్ గారు, మండప ఆర్గనైజర్స్, పౌర ప్రముఖులు, కౌన్సిలర్స్ అందరూ కూడా దీంట్లో ఈ గణేష్ శోభాయాత్ర, ఈ నవరాత్రులు ఏ విధంగా జరుపుకోవాలి, దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడడం జరిగింది. దానికి వారు కొన్ని ప్రతి గణేష్ మండపం వారు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. రోడ్డు పాట్ పోల్స్ ఉన్న దగ్గర, గుంతలు ఉన్న దగ్గర మట్టి నింపాలని, అదేవిధంగా లైటింగ్, బ్యారికేడ్స్, తర్వాత నిమజ్జనం ప్రాంతంలో కూడా బ్యారికేడింగ్, క్రేన్స్, తర్వాత టెంట్, ఇతర బ్యారికేడింగ్, స్విమ్మర్స్, వీటిని కూడా మనకు అరేంజ్మెంట్స్ కోసం అని చెప్పేసి అందరం కలిసి రావడము, మున్సిపల్ ఏఈ గారు, కమిషనర్ గారు, ఈ ఉత్సవ కమిటీ వాళ్ళ సలహాలు, సూచనల మేరకు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ నవరాత్రుల్లో చేయాల్సిన, పాటించాల్సినవి, చేయాల్సినవి వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రూట్ గురించి కొన్ని పెద్ద గణేషులు ఉన్నాయి, వాటి గురించి కూడా ఇంకా వారితో మాట్లాడేది గణేష్ ఉత్సవ కమిటీ, గణేష్ మండపాల ఆర్గనైజర్స్తోని, వాళ్ళ సభ్యులతో మాట్లాడాల్సి ఉంది ఆ రూట్ గురించి. తర్వాత మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో ఈ నవరాత్రులు జరుపుకోవాలని అందరికీ చెప్పడం జరిగింది. కొన్ని కొన్ని సూచనలు, ఈ లూజ్ కాంటాక్ట్ లేకుండా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానివ్వండి, తర్వాత రాత్రి మండపాల దగ్గర మనము దీపారాధన చేసి వదిలేసిపోకుండా అక్కడ ఎవరైనా ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, మట్టి బకెట్లు, వాటరు ఇవన్నీ కూడా పెట్టుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈ గణేష్ నవరాత్రులు ఉన్నన్ని రోజులు కూడా అందరూ భక్తితో భక్తి పాటలు పెట్టుకోవాలి, బాక్సులు పెట్టుకోవాలి అని చెప్పేసి, డీజేలు పెట్టకూడదని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్, 45 dB కంటే రెసిడెన్షియల్ అకామిడే లొకేషన్స్లో ఎక్కువ సౌండ్ పొల్యూషన్ ఉండొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు రూలింగ్స్ ఉంది కాబట్టి అందరికీ చెప్పడం జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు కూడా రిక్వెస్ట్ చేస్తూ అందరికీ కూడా చెప్పడం జరిగింది. గణేష్ మండప ఆర్గనైజర్స్ అందరికీ కూడా డీజేలు పెట్టుకోకూడదు, బాక్సెస్ పెట్టుకొని వాళ్ళు భక్తి సంగీతాలు, భక్తి పాటలతో వారు నవరాత్రులు, గణేష్ నవరాత్రులు భక్తి ప్రవృత్తితో చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో శోభాయాత్రకు సంబంధించిన బందోబస్తు అరేంజ్మెంట్స్ కూడా అన్ని టికెట్స్, పెట్రోలింగ్స్, తర్వాత సీసీటీవీ కెమెరాస్, జియో ట్యాగింగ్ చెక్కింగ్స్, పాయింట్ బుక్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గణేష్ శోభాయాత్రకు పోలీస్ పరంగా, తర్వాత ఉత్సవ కమిటీ సభ్యులు అరేంజ్మెంట్స్ పరంగా కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు.
ప్రజలందరికీ గణేష్ శోభాయాత్ర చాలా సంతోషంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని కోరుతున్నాను. పోలీసులకు అందరూ సహకరించాలి. పోలీసులు కూడా మీకు ఇలవేళ అందుబాటులో ఉండి మీ సలహాల సూచనల మేరకు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముదల్ మండలంలోని తరోడ గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి వినాయకుని ప్రతిష్ఠించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ముజల్ మండలంలోని తరోడ గ్రామంలో వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు. గతంలో ఇక్కడ 3 వినాయకులను ప్రతిష్ఠించేవారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒకే గ్రామం ఒకే వినాయకుడు ఇచ్చిన పిలుపు మేరకు ఇటీవల గ్రామ సభలో సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ అధ్యక్షతన వార్డు సభ్యుల సమక్షంలో ఒకే వినాయకుడు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని తీర్మానం చేసి నూతన ఓడవాడికి శ్రీకారం చుట్టారు. మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించాలనే నిర్ణయానికి గ్రామ పెద్దలు యువకులు మద్దతు తెలిపారని స్థానిక ఎంపీటీసీ గంగాధర్ సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ పేర్కొన్నారు. సాంప్రదాయం ఆరాధ్యానికి ప్రాధాన్యతనిస్తూ తమ వంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ భాగం కావాలని మట్టి వినాయకుని ప్రతిష్ఠించామన్నారు. గ్రామస్తుల సహకారంతో రానున్న రోజుల్లో కూడా ఇదే సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తామని వెల్లడించారు. ఇటీవల ముదల్ మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో జరిగిన శాంతి పరిరక్షణ కమిటీ సమావేశంలో మట్టి వినాయకుని ప్రతిష్ఠించాలనే ఆలోచనకు శ్రీకారం చుట్టిన తరోడ గ్రామ సర్పంచ్ శ్వేత రవికిరణ్ గౌడ్ ఎంపీటీసీ గంగాధర్లను శాల్వాతో సన్మానించి అభినందించారు. అన్ని గ్రామాలు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు. అణువే బ్రహ్మాండమంతా చిరుబొజ్జే జగమంతా అణువే బ్రహ్మాండమంత బొజ్జే జగమంతా మా చిన్ని గణపతి దేవుళ్ళ దళపతి మా మట్టి గణపతి మహామహాగణపతి గణపతి బప్ప మోరియా మా పై దయనే చూపయ్యా గణపతి బప్ప మోరియా మా పై దయనే చూపయ్యా తెలివి తెగువ నీ దయ చదువే చక్కగా చెప్పవయ్యా మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే మట్టి నుండి మట్టిలోకి పయనమే మనిషి జనన మరణ గమనమే జీవులకు నిలయము జీవనానికి మూలము మట్టే కదా సర్వము మనిషికెంత పుణ్యమో మట్టి గణపతిని చేయ గణపతి బప్ప మోరియ మాపై దయనే చూపయ్య గణపతి బప్ప మోరియ మాపై దయనే చూపయ్య జరిగింది. మళ్ళీ మా గ్రామ సర్పంచ్ గారు కూడా గ్రామ పంచాయతీతో తీర్మానం కూడా మొదటి తీర్మానం ఒకే గణపతి పెట్టాలని సర్పంచ్ గారు కూడా తీర్మానం చేయడం అనేది జరిగింది. మొట్టమొదటిగా మా యూత్ పిల్లగాళ్ళు కూడా దీనికి సహకరించినందుకు వాళ్ళకు కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ మా ఇదే తరవ గ్రామ పెద్దలు కూడా మాకు ఎంతో సహకరించారు. పేరు పేరున వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం చేయండి. ముదల్ మండలంలోని ముదల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ రాజేందర్ అధ్యక్షతన వార్డు సభ్యుల సమక్షంలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికలో 3 కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. వారిలో మొదటి సభ్యునిగా విశ్రాంత అయిన రమేష్ బాబు, 2వ సభ్యునిగా లావణ్య, 3వ సభ్యునిగా మినాజుద్దీన్ ఫరూక్ లను ఎన్నుకున్నారు.
మొత్తం కవర్ చేయాలి. దూర్ సైడ్ అరే రావు సార్, అరే రైట్ నమస్కారం. ఈరోజు మొదలు గ్రామ పంచాయతీలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక మరియు స్టాండింగ్ కమిటీ 4 స్టాండింగ్ కమిటీల ఎన్నిక కూడా జరిగింది. దాంట్లో కూడా ప్రతి కమిటీలో 30 మెంబర్స్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు వాటి అధ్యక్షులు కూడా ఎన్నికలు జరిగింది. కోఆప్షన్ మెంబర్స్లో మొదటి కోఆప్షన్ మెంబర్ వచ్చేసి మన రమేష్ బాబు వాగ్మారి టీచర్ గారు, సెకండ్ ఆప్షన్ ఫాతిమా లావణ్య గారు, థర్డ్ వచ్చేసి మినాజ్ ఫారూఖీ గారు. ఆ తర్వాత స్టాండింగ్ కమిటీలో 4 స్టాండింగ్ కమిటీలు ఉన్నారు. ఫస్ట్ వచ్చేసి మన దిగంబర్ గారు, ఆ తర్వాత సెకండ్ మన కొర నరసింగ్ గారు, థర్డ్ వచ్చేసి గంగామణి. ఫోర్త్ మన గఫర్ భాయ్ మార్కెట్కి. సో ఇలా 4 చేసుకున్నాం. సో వీళ్ళు కూడా వాళ్ళు తమ వంతుగా ముందుగానే అన్న అంటే ఇప్పుడు ఎన్నుకోని వెంటనే వాళ్ళు కూడా ఊరికి సహకరించడం కోసం తమ వంతు సాయం గురించి కొన్ని చెప్పారు. ఇప్పుడు దిగంబర్ సార్ మైక్ సెట్ ఇస్తామన్నారు, గఫార్ గారు కూడా హెల్ప్ ఇస్తామన్నారు, ఆ తర్వాత రమేష్ బాబు సార్ బోర్డు ఇస్తామన్నారు, ఈయన 25 చైర్స్ ఇస్తామన్నారు, ఆ తర్వాత నరసింగ్ గారు కూడా బోర్డు వేసి ముందు యొక్క తాగునీటి సమస్య నా వంతు పరిష్కారం చేస్తే మొదటి రోజే చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మన గ్రామం ఇప్పుడు మంచి అభివృద్ధి పాటలు వెళ్ళాలని దాని గురించే వీళ్ళందరూ పాటు పడతారు, ఉంటారు, అందుబాటులో ఉంటారు. సో వాళ్ళు కూడా ప్రతి గ్రామ సభకు గ్రామ పంచాయతీ మీటింగ్ కూడా వచ్చి గ్రామ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తారని మొదటి వ్యక్తిగా గ్రామ ప్రథమ కోరుగా నేను కోరుకుంటున్నాను. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.